నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి గౌరవ సభాధ్యక్షులు మనందరి అభిమాన నాయకులు శాసనసభ్యులు అన్న శంకర్ నాయక్ గారికి ఈ సమావేశానికి ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు ఈ జిల్లా వాస్తవ్యులు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ రెబెల్ దయాకరరావు గారికి గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్సీ అలాగే రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు చాలా విషయాలు అనర్గళంగా మనకు వివరించి చెప్పిన పెద్దలు అన్న పల్లారాజేశ్వర రెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు మన ఆడబిడ్డ స్థానిక పార్లమెంట్ సభ్యురాలు మాడవంత్ కవిత గారికి పెద్దలు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారి గారికి అలాగే పెద్దలు అన్న బాలాజీ నాయక్ గారికి అన్న వెంకన్న గారికి యాకూబ్ రెడ్డి గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి రంగారావు గారికి భరత్ కుమార్ రెడ్డి గారికి రవీంద్ర కుమార్ గారికి వేదిక మీద ఉన్న గౌరవ మండల పార్టీ అధ్యక్షులు గౌరవ జెడ్పీటీసీలు ఎంపీపీలు అలాగే ఇక్కడికి విచ్చేసిన గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు సింగిల్ విండో అధ్యక్షులు వివిధ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ జెండాను మోస్తూ ముందుకు పోతున్న టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మీడియా మిత్రులు అందరికీ పేరు పైన నమస్కారం. ముందుగా కొంత ఆలస్యంగా వచ్చాను, క్షమించమని కోరుతూ చాలా విషయాలు గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మరి మీకు చాలా విపులంగా వివరించి చెప్పారు. అలాగే గౌరవ పెద్దలు మల్లారాజేశ్వర రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రంగాలకు ఏ విధంగా మేలు జరిగింది, ఏ రంగాల్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం ద్వారా మరి రేపు ఎలాంటి మేలు జరుగుతుందో చాలా రాష్ట్ర వ్యాప్తంగా మరి వారు చాలా చక్కగా వివరించి చెప్పారు. నేను వాటి జోలికి పోను. ఈ మహబూబాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఒక పటిష్టమైన నిర్మాణం ఉంది.